పేస్ట్ ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని ఒక్కసారి వచ్చి చూడండి అమ్మని కాలనీ వాసులందరూ రిక్వెస్ట్ చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది. మేజర్గా డ్రైనేజ్ కానీ వాటర్ లైన్స్ కానీ గతంలో స్టార్ట్ చేసినాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అవి వాటిని కూడా ఇమీడియట్గా చేయడానికి అనేది ప్రతి బస్ ప్రతి గల్లీ కూడా విజిట్ చేయడం జరిగింది. వీలైన తొందరలో వాటర్ లైన్ కానీ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ సెట్ చేయడానికి అధికారులు ఇక్కడే ఉన్నారు, నాతో పాటు వచ్చినారు. దాన్ని తొందరగా క్లియర్ చేసి వీళ్ళకి సమస్య లేకుండా చేయడం ఒకటైతే, మేజర్గా ఎన్టీఆర్ నగర్ ఫేస్ 1 కావచ్చు, ఫేస్ 2 కావచ్చు, ఫేస్ 3 కావచ్చు, గతంలో ఉన్నప్పుడు ఓవరాల్గా మొత్తం బస్సులు రోడ్ లేయించడం జరిగింది. తర్వాత వర్కులు చేస్తున్న సందర్భంలో అన్నీ కూడా ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్లు అనేది కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా వాటర్ లైన్స్ డ్రైనేజ్ లైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్గా రోడ్లు గతం లేవుడన ఆ విధంగా చేయాలనే ఆలోచనతో ఈరోజు మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. నాతో పాటు అధికారులు అందరూ వచ్చినారు, అదొకటి యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. అన్నిటికైనా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే చెత్తను రోడ్ల మీద వేయకుండా కొంత కోఆర్డినేషన్ చేసుకొని కొంత ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయన్నారు, అవన్నీ కూడా చేయడానికి ముఖ్యంగా బస్తీలాలు ఉన్న వాళ్ళు రోజు కష్టపడి పొద్దున్న లేచిపోయి రాత్రి వచ్చి పనిచేసుకొని ఉండేటోళ్ళే ఉంటారు. వీళ్ళందరికీ కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో గతంలో కేసీఆర్ గారు పల్లెబాట బస్తీబాట ప్రగతి పదం అనేది పెట్టడం జరిగింది. ఆ రోజు మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందు పోవడం జరిగింది. అన్నిటికైనా ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలని ఒకటి, రెండవది డ్రింకింగ్ వాటరు 20,000 లీటర్లకు సంబంధించి ఉచితంగా ఇవ్వాలనేది ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా యాజ్ డేస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ భవిష్యత్తులో ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడానికి ఈ ప్రాంతం శాసనసభ్యులని తప్పకుండా వాళ్ళకి మాట్లాడడం జరిగింది, చేయడం జరిగింది.